గ్యాప్ పెరిగే కొద్ది కొత్త కొత్త అనుమానాలు తెర మీదకి వస్తూ ఉంటాయి. అందుకే ఆలస్యం అమృతం విషం అంటారు. ఖచ్చితంగా ఇప్పుడు రాజధానికి సంబంధించి తెర మీదకి వచ్చిన అనుమానాలు చూస్తుంటే ఈ సామెత కరెక్ట్గా వర్తిస్తుందేమని అనుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే విశాఖ ఉత్సవ్కు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ మాట మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి తిరిగి వచ్చేయడం, ఎందుకంటే చాలా భారీ ఘన స్వాగతం పలికారు అక్కడ ప్రజలందరూ కూడా. దాదాపు 21 కిలోమీటర్ల మేర ఆయనకు ఒక భారీ ఘన స్వాగతం అయితే లభించింది. ముందుగా ట్విట్టర్లో పేర్కొన్నారు విజయసాయిరెడ్డి, అలాగే జరిగింది. అయితే రాజధానికి సంబంధించి కానీ లేదంటే విశాఖకు సంబంధించి కానీ విశాఖలో పరిపాలనా రాజధానికి సంబంధించి కానీ ఏదైనా ఒక ప్రకటన చేస్తారేమో, దాని గురించి ఏదైనా మాట్లాడతారేమో అని అనుకున్నారు. కానీ అసలు ఏమీ మాట్లాడకపోవడం దానికి సంబంధించి కానీ లేదంటే వేరే వేరే దానికి సంబంధించి కానీ ఏమీ మాట్లాడకపోవడం. ఎందుకంటే ఇప్పటికే విశాఖకు సంబంధించి చాలా అభివృద్ధికి సంబంధించి ఆయన అక్కడ కొన్ని నిధులు కూడా ప్రకటించడం జరిగింది. ఆ టైంలో విశాఖలో విశాఖ వాసులందరూ కూడా పులకించిపోయారు. జగన్నామస్మరణతో అక్కడ జై కొట్టడం కూడా మనం చూసాం. అయితే ఆయన ఎందుకు నోరు విప్పలేదు అనే దాని మీద రకరకాల అనుమానాలు మొదలైనాయి. ఒకవేళ మళ్ళీ విశాఖకు సంబంధించి వెనకడుగు ఏమన్నా వేస్తారా, కొన్ని పరిమితులతో కూడిన అంటే మినీ సచివాలయాల ఏర్పాటు అనేది కూడా తెర మీదకు వస్తుంది కాబట్టి పూర్తిగా పరిపాలన అంత సచివాలయానికి సంబంధించి కానివ్వండి, పరిపాలన రాజధానికి సంబంధించి కానివ్వండి, అక్కడ కేంద్రీకృతం కాకుండా పరిపాలనను కూడా వికేంద్రీకరించే ప్రయత్నం ఏమన్నా చేస్తారా, అందుకే నోరు విప్పలేదా అనేది ప్రధానంగా అనుమానం. అయితే ఈ అనుమానం వెనక ఒక రీజన్ లేకపోలేదు. అది కూడా విజయసాయిరెడ్డి గారు చేసిన ట్వీట్ ఏదైతే ఉందో, ఆయన చేసిన ట్వీట్ ప్రధానంగా చూసుకుంటే కనుక చంద్రబాబు న్యాయ వ్యవస్థ ద్వారా విశాఖను రాజధాని కాకుండా కుట్రలు పన్నుతున్నారు, అడ్డుకుంటున్నారు అనేది విజయసాయిరెడ్డి గారు చేసిన ట్వీట్ అన్నమాట. అంటే న్యాయ వ్యవస్థ ద్వారా కుట్రలు పన్నడం అంటే కేంద్రం ఏమన్నా ఒక అడ్డుకునే ప్రయత్నం చేస్తుందా విశాఖను రాజధాని కాకుండా, ఆ నేపథ్యంలోనే చంద్రబాబు ఏమైనా కుట్ర పన్నారా అనేది ఒక కారణం. ఆ నేపథ్యంలోనే సీఎం జగన్ గారు మౌనంగా అక్కడ నుంచి బయటకు వచ్చేసారా, ఆ మౌనం వెనక అర్థం ఆంతర్యం అదేనా, అసలు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ప్రధానంగా విశాఖలో ఒక హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూశారు క్యాబినెట్ భేటీ తర్వాత జగన్ గారు విశాఖలో పర్యటించడం. విశాఖలో ఆయనకి భారీ ఘన స్వాగతం పలకడం లభించింది, భారీ ఘన స్వాగతం లభించింది. ఈ నేపథ్యంలో ఏమన్నా విశాఖ అభివృద్ధికి సంబంధించి పోనీ ఇక్కడే రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పకపోయినా ఆ దిశగా నిర్ణయాలు జరుగుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే గనక ఎక్కడి నుంచే పరిపాలన చేయబోతాం అని ఏమైనా సంకేతాలు ఇస్తారేమో అని అనుకున్నారు. కానీ అసలు ఆ ఊసెత్తకపోవడంతో ఆ మాట మాట్లాడకపోవడంతో ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది మళ్ళీ ఒక అనుమానం మొదలైంది. ఒకవేళ ఆల్రెడీ అప్పుడే అంటే 2 రోజుల క్రితం శనివారం దాదాపు ఒక 7 జీవోల ద్వారా భారీగా నిధులు విడుదల చేశారు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో ఆ టైంలో 7 జీవోల ద్వారా. సో అప్పుడే అందరి నుంచి ఒక కృతజ్ఞత అనేది కనిపించింది జగన్ గారి మీద. సో ఈ ఒక్క ప్రకటన కూడా చేస్తారేమో అంతా ఎదురు చూశారు. కానీ చేయకపోవడంతో ఇప్పుడు ఆయన మౌనం వెనక అసలు అర్థం ఏంటి, ఒకవేళ మళ్ళీ వెనక్కి తగ్గే అవకాశం ఉందా, అంటే పూర్తిగా వెనక్కి తగ్గకపోయినా అందులోనే కంప్లీట్గా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేది ఒక్క విశాఖకే పరిమితం కాకుండా అలాగే జీఎన్ రావు కమిటీ చెప్పినట్టు 4 రీజన్లుగా ఏర్పాటు చేసి 4 రీజన్లో కూడా శాఖలను విభజించి మినీ సచివాలయాలు లాంటిది ఏర్పాటు చేసి పరిపాలనను కూడా వికేంద్రీకరించే అవకాశం ఉందా అనే కొత్త అనుమానాలు తెర మీదకి వచ్చాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందో. స్టే ట్యూన్డ్. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టులోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.